వెల్కమ్ టు బీవీఆర్టీవీ న్యూస్. ఈ రోజు మనం వరంగల్ జిల్లా నర్సంపేట్ నియోజకవర్గానికి చెందిన నల్లబెల్లి అనే గ్రామానికి రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ వైస్ ఎంపీపీ గారు మనతోటే ఉన్నారు. పేరు వచ్చేసి గందే శ్రీలత శ్రీనివాస్ గుప్తా గారు మనతోనే ఉన్నారు. సో ఇప్పటి వరకు వారు ఎలాంటి డెవలప్మెంట్ చేశారు వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్, బాగున్నారా? బాగున్నామండి. మేము రుద్రగూడెం, అదే వైస్ ఎంపీపీ మేము. ఓకే మ్యామ్, మీరు ఫస్ట్ టైం రాజకీయాలకు వచ్చారుగా, రాజకీయాల అనుభవాలు మీకు ఎలా అనిపించాయి? మాకు ప్రజల సపోర్ట్ బాగా ఉంది. ప్రజల సమస్యలను తీర్చుకోవడానికే మేము ఇక్కడ ఎంపీటీసీగా పోటీ చేశాము. మేము ఎలక్షన్లో గెలిచాము. ఇంకా రాబోయే 11 నెలల్లో కూడా మాకు చేసే పనులను కూడా మేము తీరుస్తామని కూడా హామీ చేస్తున్నాం. ఓకే మ్యామ్, గత 4 సంవత్సరాలుగా మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేశారు సార్? నమస్కారం అండి. థ్యాంక్ యూ మీ బీవీఆర్ న్యూస్ ఛానల్ వారికి, మీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. నా పేరు గందే శ్రీలత శ్రీనివాస్ గుప్తా, వైస్ ఎంపీపీ. నేను నల్లబెల్లి మండలం, వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం అండి. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక నేను గత 28 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నానండి. ఫస్ట్ టైం మాకు అవకాశం రావడం జరిగింది. మహిళా రిజర్వేషన్ రావడం వల్ల మా మిస్సెస్ గారిని మేము ఎంపీటీసీ ఇక్కడ ప్రజలందరూ గెలిపేయడం జరిగింది. వారికి ఇప్పుడు చాలా సేవలు చేసినాము. దాదాపుగా మా గ్రామానికి వచ్చి మేము ఈ 4 సంవత్సరాల్లో 4 కోట్ల వరకు మేము డెవలప్మెంట్ కార్యక్రమం చేయడానికి మా గ్రామ పంచాయతీ తరఫున సీసీ రోడ్లు కానీ, డంపింగ్ యార్డ్ కానీ, శ్మశాన వాడికి కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, మన ఊరు మనబడి స్కూల్స్ కానీ చాలా కార్యక్రమాలు చేసినాం. రాబోయే 11 నెలల్లో కూడా ఇంకా రోడ్లు చేసేది మా గౌరవ ఎమ్మెల్యే పెద్ద సురేష్రెడ్డి గారు మాకు చాలా అన్నదండలు ఉండి మాకు చాలా నిధులు ఇవ్వడం జరిగింది. ఆ నిధులతో మేము ప్రజలకు, మమ్మల్ని గెలిపించిన ప్రజలకు మేము చాలా పనులు చేయడం జరిగింది. వారిని కూడా, వాళ్ళు మమ్మల్ని కడుపులో పెట్టుకుని ఉంచుకున్నారు. ఇప్పటివరకు కూడా ఇంత జరిగిందని చెప్పంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు జరిగిన డెవలప్మెంట్స్ మన తెలంగాణ తెచ్చుకున్నాక కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పెద్ద సురేష్రెడ్డి గారి సారథ్యంలో, మా ఎమ్మెల్యే గారు ప్రతి నియోజకవర్గం ప్రతి ఒక్క గ్రామానికి చాలా సీసీ రోడ్లు కానీ, చాలా ఇప్పుడు మొన్న పంట నష్టం సీఎం గారిని పట్టుకొచ్చిండు, బర్లు ఇవ్వడం కానీ, ట్రాక్టర్లు ఇవ్వడం కానీ, చాలా వినూత్నమైన పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని వాపతి తీసుకొచ్చి మా ప్రజలకు అందజేస్తారు. చేయడం వల్ల మా నర్సంపేట నియోజకవర్గం ప్రజలు, మా ఎమ్మెల్యే గారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటారు. రాబోయే రోజుల్లో 100% తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గెలుస్తుంది. మా నర్సంపేట పెద్ద సురేష్రెడ్డి గారు అఖండ మెజార్టీతో గెలుస్తారు. వారిని మీ మంత్రి అవ్వాలని మా ప్రజలందరూ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఓకే సార్, రాబోయే 11 నెలల్లో ఇంకా ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నారు? మ్యాక్సిమం మిగిలిన పనులు 90% చేయడానికి మేము లైన్లో ఉన్నామండి. ఆ పనులు కూడా మాకు ఎమ్మెల్యే గారు మాకు అంటే ప్రొసీడింగ్ వచ్చేసింది. కొన్ని వర్కులు చేస్తున్నాం. మొన్న ఇప్పటివరకు మేము 1 కోటి రూపాయల రోడ్లు సీసీ రోడ్లు వేసినాము. ఇంకొక 60 లక్షల రూపాయలు రోడ్లు వేయడం జరిగింది. ఆ ప్రొసీడింగ్ గురించి చూస్తున్నాం. ఈ మార్చి లోపలనే మేము ఈ సీసీ రోడ్లు స్టార్ట్ చేస్తామండి. ఇప్పుడు ప్రస్తుతం 2 స్కూల్ మాకు, జడ్పీసీ స్కూల్, యూపీఎస్సీ స్కూల్, ఒక 40 లక్షలు, ఒక 30 లక్షలతో పని నడుస్తుంది. ఓకే సార్, మీ పాలకవర్గం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 100% మా పాలకవర్గం అందరూ మేము సమన్వయంతో పనిచేస్తున్నాము. మాకు నల్లబెల్లి మండలం గురించి 29 మంది సర్పంచులు అండి. 29 మంది సర్పంచులు, ఒకటే సర్పంచ్ కాంగ్రెస్ ఉంది, 28 సర్పంచులు మేము టీఆర్ఎస్ఏ ఉన్నాము. ఇప్పుడు ఉన్న 11 మంది ఎంపీటీసీలు, 11 మంది ఎంపీటీసీలు అందరూ మేము బరాబర్ లైన్ మీద ఉన్నామండి. ఎవరికి పొరపచ్చలు లేవు. వచ్చిన ఫండింగ్ ఏది కానీ మేము అన్ని సమన్వయంగా వాటిని సమకూరుస్తాం. వచ్చిన ఏ ఫండ్ కానీ, అంటే ఎంపీపీ గారు కానీ, మేము కానీ, ఎంపీటీసీలు కానీ అందరం కూర్చొని, మాకు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉంటారు, మేము క్లస్టర్ టీం ఉంటాయని, మాకు క్లస్టర్ ఇన్ఛార్జ్లు మాకు 6 గ్రామాలు ఉన్నాము ఈ నల్లబెల్లి మండలానికి. ప్రతి ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్కి మాకు 3 గ్రామాలు ఉన్నాయండి. మా ఆ గ్రామాల ప్రకారం మేము ఏం చేసుకుంటాం చెప్పంటే, ప్రతి నల్లబెల్లి మండలం సంబంధించిన ఏ డెవలప్మెంట్ కానీ ఏం చేయాలి, మనకి ఏం రాబట్టుకోవాలి ఫండింగ్ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ప్రజలకు మనం ఎట్లా చేరవేదని చెప్పి మేము కంపల్సరీ మీటింగ్ పెట్టుకుంటాం. మీటింగ్ పెట్టుకున్నాక ఎమ్మెల్యే గారు మాకు రివ్యూ ఇస్తారు. ఆ రివ్యూలో మేము ఎమ్మెల్యే గారితో కూర్చొని మా మల్లానికి ఈ విలేజ్కి ఈ డెవలప్మెంట్ కావాలండి, ఈ విలేజ్కి ఈ డెవలప్మెంట్ కావాలని చెప్పని మేము ఎమ్మెల్యే గారికి చెప్పడం జరుగుతుంది. వారు దాన్ని రివ్యూ తీసుకొని కంపల్సరీ దాన్ని మాకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల మా నల్లబెల్లి నర్సంపేట నియోజకవర్గం మునుపెన్నెలు లేని విధంగా జిల్లా ఆసుపత్రి కానీ చాలా పెద్ద పెద్ద ఎత్తున, ఇప్పుడు మాకు పాకాల, మాకు రామప్ప నుంచి పాకాల చెర్లకు, మా సొంత మండలం రంగయ్య చెర్లకు నీళ్ళు వస్తున్నాయండి. ఇప్పుడు పచ్చని మాగాని, ఇప్పుడు ఈ రోజులో, ఈ మార్చి నెలలో కూడా 18 ఫీట్లుంటే రంగయ్య చెరువు మత్తడి వస్తాయండి. నవ్ స్టిల్ ఈ రోజు 15 ఫీట్ల నీళ్లు ఉన్నాయి. అంటే దానికి కారణం మా ఎమ్మెల్యే గారి దృష్టి సారించి, మా కేసీఆర్ గారి ఇచ్చిన నిధులతోని రామప్ప నుంచి రంగయ్య చెరువుకు పాకాల నీళ్లు తేవడం జరిగింది. దానివల్ల నర్సంపేట నియోజకవర్గం సస్యశామలం అయిందండి. దానికి మేము మా ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటాం.
ఓకే సార్, ఇంటర్వ్యూ కన్క్లూజన్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఎవరికి మనం చెప్పాలనుకుంటున్నారు, లేకపోతే కన్క్లూజన్ ఇచ్చేయమంటారా? కన్క్లూజ్ ఇచ్చేయండి. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి ఆసక్తికరమైన మరింకొన్ని ఎపిసోడ్లతో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ముందుంటామని, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.